ఊరు నెట్లో జోరు పట్నంతో పోలిస్తే పల్లెల్లో 20% ఎక్కువ యూజర్లు గ్రామాల్లో నెట్ వాడుతున్నోళ్ళు 35.2 కోట్లు నగరాల్లో 29.4 కోట్ల మంది వాడకం దేశంలో మొత్తం నెట్ యూజర్ల సంఖ్య 64.6 కోట్లు రెండేళ్లలో 60% వృద్ధి మొత్తం యూజర్లలో మహిళలే 60% నెట్ వాడకంపై భారత్ 2.0 పేరిట నిల్సన్ సర్వే చేసిందట ఊర్లల్లో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతుంది పట్నం జనాలతో పోలిస్తే పల్లె ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు సిటీలో 29.4 కోట్ల మంది నెట్ యూజర్లు ఉండగా పల్లెల్లో ఆ సంఖ్య 35.2 కోట్లుగా ఉంది అంటే పట్నంతో పోలిస్తే పల్లెల్లో ఇంటర్నెట్ వాడకం 20% ఎక్కువగా ఉండడం విశేషం మొత్తానికి వాస్తవానికి భారతదేశంలో మొత్తం భారతదేశంలో పల్లెల్లో కూడా ఇంటర్నెట్ వెళ్లిపోయింది అంటే మొబైల్స్ ద్వారా వెళ్లిపోయింది అది ఏది ఈన కేటీఆర్ చెప్పిన ఫైబర్ గ్రిడ్లు ఇవి కాదు సెల్ ఫోన్ల ద్వారా సెల్ ఫోన్లలో వాడకం జరుగుతా ఉంది అయితే ఇక్కడ ఒక మోసం ఏముందంటే ఈ కంపెనీలకు మరి ఎవడు అడగానో ఏం కథనో తెలియదు కానీ మనము మిత్తికి తెచ్చుకుంటాం అనుకో 100 రూపాయలు తెచ్చుకుంటే 102 రూపాయల మిత్తి ఓకే 100 రూపాయలు తెచ్చుకుంటే 102 రూపాయలు వడ్డీ వస్తారు 100 రూపాయలు అప్పు తెచ్చుకుంటే దానికి 2 రూపాయలు వడ్డీ అవుతుంది కదా ఇదే 100 రూపాయలు పెట్టి రీఛార్జ్ అయ్యి ఎంత వస్తుంది బ్యాలెన్స్ ఎంత వస్తుంది 100 రూపాయలు ఇస్తే నాకు కూడా తెలియదు 100 రూపాయలు రీఛార్జ్ 10 రూపాయలు రీఛార్జ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పు 10 రూపాయలు రీఛార్జ్ చేస్తే 7 రూపాయలు వస్తాయి 100కి 70 రూపాయలు అన్నట్టుగా 100కి 70 వస్తే అంటే 30 రూపాయలు అంటే ఎంత మిత్తి అన్నట్టు 30% ఏంది ఇది నువ్వు 10 రూపాయలు రీఛార్జ్ చేస్తే 7 రూపాయలు వస్తుంది 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే 70 రూపాయలు వస్తాయి అంటే 30 పోతాయి ఎంత మిత్తి పడుతున్నాడు చెప్పవు దీనికి ఈ ఈ ఎంతమంది రీఛార్జ్ చేసుకుంటారు ఇది కోట్ల మంది ఇదో దంద ఇదో రకమైన దంద రైట్ ఇక పల్లెల్లో మాత్రం ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది పెరిగిపోవడం వల్లనే ఇక్కడ ప్రజల దగ్గరికి ఎక్కువ ఇంటర్నెట్ పోవడం వల్లనే వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి సోషల్ మీడియా అందుకోసమే శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది నేను అన్ని ప్రజలకు చెప్తా ఉన్న ట్విట్టర్ను ఖచ్చితంగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి మార్నింగ్ న్యూస్ మీరు ఇందులో 8 గంటలకు చూస్తారు కదా 7:30కే ట్విట్టర్లో చూసేటువంటి ఏర్పాటు జరగబోతూ ఉంది ట్విట్టర్లో ముందుగా మార్నింగ్ న్యూస్ వస్తుంది సో ఇట్లా ఈ రకంగా పెరిగిర్రు అందుకోసమే ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేయమని చెప్పిన